మంది వాళ్ళ కుటుంబాలు, ఎంతమంది బిడ్డలు, వాళ్ళు వాళ్ళ భార్యలు, ఇంతమంది జీవితాలకు భరోసా ఇచ్చిన ప్రాజెక్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరమ్మ గారు వచ్చి శంకుస్థాపన చేసి కట్టిన ప్రాజెక్టు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 3 మిలియన్ టన్నులున్న ప్రాజెక్టుని రాజశేఖర రెడ్డి గారు 7.5 మిలియన్ టన్నుల ప్రాజెక్టు గా చేస్తే, ఇప్పుడేమో ఇప్పుడున్న ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మొత్తం ప్రాజెక్టునే నిర్వీర్యం చేస్తున్నాయి. కనీస లాభాలు రాకుండా, కనీసం ఆ ఉన్న వాళ్ళకి కనీసం ఈ భూములు మిగులుతాయని కానీ, కంపెనీ మిగులుతుందని కానీ భరోసా ఈరోజు లేదు అంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కాదా? ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నా, బీజేపీ ప్రభుత్వం అధికారంలో 10 సంవత్సరాలుగా ఉంది, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, పోలవరానికి కావాల్సిన 90% నిధులు ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు బిడ్డలకు ఇస్తామన్నారు, 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలలో ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు కనీసం 1 కోటి ఉద్యోగాలు రాలేదు, 10 లక్షల ఉద్యోగాలు రాలేదు, 1 లక్ష ఉద్యోగాలు రాలేదు, రైతులకి రెట్టింపు చేస్తామన్నారు లాభాలు, అదీ కాలేదు. ఒక్క వాగ్దానం నిలబెట్టుకోకపోయినా అటు టీడీపీ ప్రభుత్వం అయినా, ఇటు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీలైనా మొత్తం బీజేపీకి అమ్ముడుపోయాయి. కనిపించినా కనిపించకున్నా పొత్తులు పెట్టుకున్నారు, కుమ్మక్క అయ్యారు. ఈరోజు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడింది అంటే దానికి కారణం ఈ ప్రభుత్వాలు. ఏదైతే వైసీపీ అయినా టీడీపీ అయినా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయో అవి పోవాలి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్ని పథకాలు చేయగలిగారు అంటే ఎలా చేయగలిగారు? ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో రాజశేఖర రెడ్డి గారు అనుకూలంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కనుకనే రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కూడా ఎంతమంది లక్షల మంది రైతులకు 2 లక్షల 4 లక్షల మీకు అప్పు ఎంతుంటే అంత అని రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిదంటే, అది సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. ఉపాధి హామీ పథకం రాజశేఖర రెడ్డి గారు అంత అద్భుతంగా చేయగలిగారు అంటే దానికి కారణం కేంద్రంలో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండింది కాబట్టి. అందుకే చెప్తున్నా ఈ మత తత్వ బీజేపీ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకి. అందుకే మనందరం కూడా బీజేపీ పార్టీని తుంగలో తొక్కాలి. ఇక్కడున్న వైసీపీ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, ఆ బీజేపీ పార్టీకి తొత్తులుగా మారాయి కాబట్టి వాళ్ళను కూడా ఇంటికి పంపాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజున రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి వాగ్దానం, మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద ఫైల్ మీదనే పెడతానన్న. అందుకే మరొక్కసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ, నాయకులందరూ ఈరోజు సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నుంచి ఒక్కొక్కరము ఒక్కొక్క సైన్యంలా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమం ఉంది అన్నట్టు, ఒక పని ఉంది అన్నట్టు ఈ 2 నెలలు మనం కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోదు. మనం చేయాల్సిందల్లా ఒకటే, ప్రతి ఒక్కరము ప్రతి రోజు పని కట్టుకొని ఎవరినో ఒకరిని కలవాలి, ఏదో ఒక సంఘాన్ని కలవాలి, వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చడానికి ప్రయత్నించాలి, వాళ్ళతో మాట్లాడాలి, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మద్దతు ఎందుకు అవసరమో వివరించాలి, మనకు స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో వివరించాలి. ఇప్పుడున్న వైసీపీ అయినా, ఇప్పుడున్న టీడీపీ అయినా, ఇప్పుడున్న ఈ పార్టీలన్నీ కుమ్మక్కయ్యే బీజేపీతో అని వివరించాలి. వాళ్ళు బానిసలే కావడం కాదు, అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలం చేయాలని చూస్తున్న ఈ పార్టీలు అన్న విషయాన్ని వివరించాలి. ఎంతమందిని వీలైతే అంతమంది కాంగ్రెస్ సపోర్టర్లుగా తయారు చేయాలి. సోషల్ మీడియాలో మీ అందరూ కూడా ఎంతో కొంత యాక్టివ్ గా ఉండాలి. కాంగ్రెస్ పార్టీని బలపరిచే కార్యక్రమం ఒక్కొక్కరము ఒక్కొక్క సోల్జర్ లాగా చేపట్టాలి. అప్పుడు చూద్దాం ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదో, అప్పుడు చూద్దాం ఎందుకు మనకు స్పెషల్ స్టేటస్ రాదు. ఈ ఎన్నికల కోసం ఇంతగా పని చేయడానికి, ఎంత దూరమైనా పని చేయడానికి నేను రెడీ. మీరు రెడీయా? మీరు